అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. వీడియో పెట్టి చూపిస్తాం సార్. శ్రీధర్బాబు గారు అధ్యక్ష, శ్రీధర్బాబు గారు ఆయనకి ఇవ్వండి సార్. శ్రీధర్బాబు గారు నో ఈ స్పీకింగ్ అని సబ్జెక్ట్ అండి వారం. శ్రీధర్బాబు గారు శ్రీధర్బాబు నో ప్లీజ్ 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 లెట్ హిమ్ స్పీక్ శ్రీధర్బాబు గారు. శ్రీధర్బాబు గారు ఐ గివెన్ టైం టు యూ, ప్లీజ్ ప్లీజ్ స్పీక్. మీ తర్వాత మాట్లాడండి, ఆయన మాట్లాడనియండి. శ్రీధర్బాబు గారు ఐఎమ్ కాలింగ్ యూ, ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ ప్లీజ్. బట్టి గారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడనియండి. వారికి సమయం ఇచ్చాను, వారు మాట్లాడనియండి. శ్రీధర్బాబు గారు అధ్యక్ష వరదల పరంగా ఇబ్బంది పడతా ఉన్నా రైతాంగ సోదరులకు గాని సామాన్య ప్రజానీకానికి సంబంధించిన అంశం విషయంలో అంచనాల ప్రకారం పత్రికల ద్వారా మీడియా ద్వారా వచ్చిన అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అది 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, 12 లక్షలు కావచ్చు అధ్యక్ష. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, బేరీతి చేసుకుని అంచనాలకు అనుగుణంగా మీరు నష్టపరిహారాన్ని డిక్లేర్ చేయాలని. గతసారి మీరు 450 కోట్లు డిక్లేర్ చేసిండ్రు, అధికార పరంగానే మీరు చెప్పడం జరిగింది. 450 కోట్ల నుంచి కేవలం 150 కోట్లే ఖర్చు చేశారని, మీరు ఇప్పుడు 500 కోట్లని మీరు చెప్పడం జరిగింది. ఈసారి ఎన్ని ఖర్చు చేస్తారు, ఎంతమందికి ఇబ్బందికరంలో ఉన్న రైతు సోదరులకు కానీ సామాన్య ప్రజానికాన్ని కానీ ఏ విధంగా వారిని ఆదుకుంటారో చెప్పాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మాకొచ్చిన సమాచారం పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా, వికారాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు సంబంధించిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు కానీ, ఈరోజు నిర్మల్ ఖానాపూర్ బైన్స ప్రాంతాలకు సంబంధించి ఈరోజు వారి పంటలతో పాటు ఇసుక మేటలు వేసి ఇబ్బంది పడుతూ ఉన్న రైతాంగ సోదరుల గురించి కానీ, పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి ఇటు వరి పంట కానీ పత్తి పంటల్లో ఇసుక మేటలు వేసిన రైతాంగ సోదరుల గురించి కాని, మరి నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష మీ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు మీడియాలో వచ్చింది సమాచారాన్ని మళ్ళా పరిశీలన చేసుకోమని. 22,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మొక్కజొన్న కాని, 6,000 ఎకరాల్లో సోయాబీన్ కాని, 1,500 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయని నేను పరిశీలన చేస్తున్నాను సార్. మళ్ళీ వారు నంబర్ చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి వారు సొంతంగా వారు నిజంగా వారు వెరిఫై చేసి అధికారిక లెక్కలు వచ్చినాయి దాని మీద మాట్లాడితే ఒక మాట సార్. ఏమీ లేకుండా వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతున్నారు సార్. అట్లనే ప్రతి జిల్లా వారిగా తమను అలో చేస్తున్నారు సార్. నంబర్ ఎట్లా చెప్తారు సార్? ఆయన ఓవరాల్ ఇష్యూని జనరలైజ్ చేసి చెప్పానండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నంబర్ ప్రతి జిల్లాకు ప్రతి ఆయన ఏదో వాళ్ళేదో ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళే అధికారులు పంపించినట్టు, వాళ్ళే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతే ఎట్లా సార్? అన్నిటి దగ్గరలో వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడుంది సార్? 3 గంటల కరెంటు కావాలన్న వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడికెళ్ళి పుట్టుకొచ్చింది సార్? రైతుల మీద అంత ప్రేమ వాళ్ళకేడ పుట్టుకొచ్చింది సార్? ఇప్పుడు కొత్తగా గారు సంఖ్యాపరంగా కాకుండా మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు చర్చ కొనసాగించండి, కానీ ఈ ఫిగర్స్ తో జోలికి వెళ్ళకండి. మీరు సలహా ఇవ్వండి, దయచేసి సలహా ఇవ్వండి, ఎందుకంటే ఫిగర్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. దాన్ని మీరు సలహా ఇవ్వండి. ఇఫ్ ఐ స్పీక్ సంథింగ్ రాంగ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ సార్. మై రిక్వెస్ట్ యూ సార్, మై పాయింట్ హియర్ ఇస్ ఐ మేడ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ బేసింగ్ ఆన్ ద న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అండ్ ద మీడియా రిపోర్ట్స్. ఐ మేడ్ ఇట్ పాయింట్ క్లియర్. ఐ డెంట్ మేక్ ఆల్ దిస్ విత్ మై ఓన్ ప్రొవోకేషన్ సార్. ఈరోజు నేను కూడా ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మనం ఆలోచన చేద్దాం అధ్యక్ష. మీ దగ్గర, మా దగ్గర, ఎక్కడైనా కానీ ఈరోజు 1,000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినాయి. ఇంతకుముందు మా గౌరవ శాసన భూపాలపల్లి శాసనసభ్యులు కూడా ఇసుక మేటలకు సంబంధించి కూడా ఒక అంశాన్ని లేపారు. ఇసుక మేటలు వేసినప్పుడు నేను మరో మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్. నేనేమంటున్నా ఇసుక మేటలు సార్ మీరు వినండి సార్, వినకుంటే ఎట్లా సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కూడా
లాంగ్ టర్మ్ లో సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇసుక మేటలు వచ్చినప్పుడు మీరు అంచనాల తర్వాత మీరు ఇచ్చే నష్టపరిహారంతో పాటు 2 నుంచి 3 ఫీట్ల లోతు ఇసుక మేటలు ప్రతి పంటలో, మరి మా ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించి కొంతమంది ఇసుక మాఫియాలకు సంబంధించిన అంశం, ఇసుక గుట్టలు పేర్చుకుంటే నది ప్రవాహం వచ్చి ఆ ఇసుక అంతా కూడా పొలాల్లో పడి ఇసుక మేటలు సంబంధించి 2 నుంచి 3 ఫీట్లైంది. అది ఒక్క ఎకరము సాగు చేసుకునే రీతిలో వారు వచ్చే సంవత్సరానికన్నా రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏ పరిష్కార మార్గం చూపెడతారో చూడాలని మేము పరిశీలన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మానేరు నది, గోదావరి నదిలో భారీ ఎత్తున ఓ చెక్ డ్యాంలో బ్యారేజీలు కట్టారు. సరే, అదే ప్రధాన వేరే అంశం. మానేరుకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయండి. మా ఇంతకుముందు వేములవాడ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు 0 ఓవర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేశారు చెక్ డ్యాంలు కట్టే నిర్మాణం, అది శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా, ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉందని మళ్ళా పరిశీలన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెక్ డ్యాముల వల్ల మేము చెప్తా ఉన్నాం, ఐ స్టాండ్ ఆన్ ది చెక్ డ్యాముల నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదు. దానివల్ల మొన్న ఇంత పెద్ద భారీ వర్షాల వల్ల మానేరు గాని ఆ స్థానికంగా ఉన్న వాగుల ద్వారా వచ్చే నీరుని సంబంధించి ఆ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల చాలా మంది రైతులు నష్టపోయినారు. ఆ ఇసుక మెట్టెలు అంతా కూడా వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరుల పంటల మీద పడ్డది. ఇది వాస్తవమైన విషయం. శాస్త్రీయబద్ధంగా ఉందో లేదో పరిశీలన చేయమంటా ఉన్నాం. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నా అధ్యక్ష, మీరు రండి మా నియోజకవర్గానికి. మేము వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళాం అధ్యక్ష. మేము నడుచుకుంటూ మాట్లాడుతున్నారు సార్. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చెక్ డ్యాంలు, కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టేయడం మూలంగా వేల లక్షల ఎకరాల బోర్లలో నీళ్లు వచ్చి మేము 2-3 పంటలు పండించుకుంటామని మొత్తం రైతులంతా చెక్ డ్యాంల దగ్గర కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఏదో వరదలు సార్, ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చినప్పుడు కొద్దిగా జరుగుతుంది నష్టం. దాన్ని తీసుకోవచ్చి చెక్ డ్యాంల వల్ల కేసీఆర్ గారికి పేరు వచ్చింది. ఆ చెక్ డ్యాంల మీద బురద చల్లాలి, బురద చల్లితే కేసీఆర్ గారి పేరు పోతుంది అన్న ఒక దిక్కుమాలిన ప్రయత్నం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎప్పటి కూడా సక్సెస్ కాదు. వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కట్టారు, మా నియోజకవర్గంలో కట్టారు. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్బాబు గారు. ఉపద్రవం వచ్చింది, కొద్దిగా ఇసుక మేటలు పెట్టినాయి, దానికి ప్రభుత్వం ఏం చేయాలి, మేము సమాధానం చెప్తాం ఏం చేస్తామో. అంతే తప్ప చెక్ డ్యాంలు వద్దని ఒకడు, చెక్ డ్యాంలు శాస్త్రీయంగా లేదని ఒకడు. చెక్ డ్యాంల వల్ల రైతులకు 2-3 పంటలు సార్ సంవత్సరానికి పండించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రైతులంతా, లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాన్ని తీసుకుని ముఖ్యమంత్రి గారి మీద, వారు చేసే కార్యక్రమం మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. వారు డివైడ్ అవుతా ఉన్నారు వరదల వల్ల, అధిక వర్షాల వల్ల. వరదలు కాదు సార్, అధిక వర్షాల వల్ల జరిగినటువంటి సంభవించినటువంటి పరిణామాల వల్ల ఏం నష్టం జరిగింది, దానికి ఏం చేస్తారు, అది ఒకసారి వాళ్ళు చెప్తే, ఆ సూచనలు కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక వినడానికి కూర్చొని వినడానికి మేము సిద్ధంగా లేం సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒకరు అంటారు 24 గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని. ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుని, ధరణి వద్దు, చెక్ డ్యాంలు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారు, చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. లేదు 24 గంటల కరెంట్ వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది, 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆశీర్వదిస్తారు. 24 గంటల కరెంటు అవసరం లేదని ప్రజలు ఎవరన్నా రైతులు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష. ఇలా ధరణి వల్ల
ఆన్లైన్ లో దరఖాస్తు లేదు, దఫ్తర్ కు పోయేది లేదు, ఆన్లైన్ లో డైరెక్ట్ గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి. ఇలా రైతు చనిపోతే 1,05,000 కుటుంబాలకు దరఖాస్తు లేకుండా 5,00,000 రూపాయలు ఎక్స్క్రేషియా ఇలా రైతుల అకౌంట్లలో పడుతుందంటే దానికి ధరణే కారణం. అటువంటి ధరణి వద్దంటారు. అంటే రైతులకు రైతు బంధు పడద్దు, రైతు బీమాలు పడద్దు, అంటే లంచాలు కావాలి, పైరవికారులు కావాలి, పాత కాంగ్రెస్ పార్టీ జమాన కావాలి, దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులెరిగేటట్టు తిరగడం అనేది మీ నీతి. కానీ మా నీతి అది కాదు అధ్యక్ష. అయినా ఇలా ఒక విషయం ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెగ్డామ్ లో వద్దంటాడని నేను కలలు కూడా ఊహించలేదు. చెగ్డాముల వల్ల నష్టం అంటారు అధ్యక్ష ఎవరన్నా? అరే 24 గంటల కరెంట్ వద్దు, ధరణి వద్దు, చెగ్డాములు వద్దు. అసలు ఇది ఇది ఒక బాధ్యతాయుతమైన, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు. ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది. గౌరవ మీరు మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఐఎమ్ నాట్ అలౌయింగ్ అండి. ప్లీజ్ శ్రీధర్ బాబు గారు వారి బాధ మాట్లాడియండి. శ్రీధర్ బాబు గారు మాట్లాడియండి. సార్ మా సభ్యులు ఏం చెప్పారు సార్? అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇవాళ ముంపులు గురవుతా ఉన్నాయి. మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంజనీర్లతో డిజైన్ చేపించిన ప్రాజెక్టు నీళ్లు మారుతున్నాయి. మీరు డిజైన్ చేశారు, నీళ్లు మారట్లేదు, ముంపుకు గురవుతున్నాయని చెప్తా ఉన్నారు. అది చెప్తే మీరు చెక్ డ్యామ్ వద్దన్నారు, చెక్ డ్యామ్ వద్దన్నారు అంటారు సార్. యువర్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ లేకపోతే సార్ మళ్ళీ మంత్రి గారికి ఇస్తారు. మళ్ళీ మంత్రి స్పీకర్ సార్ రికార్డు వెరిఫై చేయండి సార్. శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాములు వద్దు, చెక్ డ్యాముల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడండి. మీరు రికార్డులు తీయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఘటం ఇప్పుడు మా మెదక్ జిల్లా మంజీరా మీద కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఒక్క చెక్ డ్యాం కట్టలే. మా మంజీరా మీద ఇలా వరుస చెక్ డ్యాములు కడితే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు చేస్తా ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం ధరణి అనేటువంటిది ప్రభుత్వానికి నిజానికి అధికారంలో ఉండే పార్టీకి పెద్ద అస్త్రం. వాస్తవంగా చెప్పాలంటే ధరణి కంటే ముందు రెవెన్యూ తహసీల్దారు విఆర్ఓ లేకపోతే రెవెన్యూ మినిస్టరు అధికారం ఆర్డీఓల దగ్గర జిల్లా మంత్రుల దగ్గర రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు అధికారం మాకు వద్దు అని ప్రజల చేతుల్లో పెట్టిండి అధికారం. నీ వేలు ముద్రతోనే నీ యొక్క ఫిగర్స్ మారుతాయి, పేరు మారుతుంది తప్ప ఏ తహసీల్దారు మార్చలేడు, ఏ రెవెన్యూ మినిస్టర్ మార్చలేడు, ఏ విఆర్ఓ మార్చలేడు, చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా మార్చే అధికారం లేకుండా రైతులకే అధికారం ఇచ్చినటువంటి పద్ధతి ధరణిది అధ్యక్ష. ధరణిలో మేము మా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టినాం. కానీ మీరేం ఆలోచిస్తున్నారు, ధరణి వద్దు అంటే ఆ అధికారం మళ్లీ నాయకుల చేతుల్లోకి రావాలి, పైరవికారుల చేతుల్లోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి రావాలనే ఆలోచన మీదైతే అధికారం ప్రజల చేతుల్లో ఉండాలన్నది మా ఆలోచన. ధరణి వద్దు, కరెంట్ వద్దు, చెక్ డ్యాంలు వద్దు, ఇదేంటి సార్ ఇల్లు? సార్ ఇది 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 పూర్తి స్థాయిలో సార్ యూ హావ్ టు కమ్ టు అవర్ రెస్క్యూ సార్. నేను నేను చాలా సార్ సార్ యూ హావ్ టు కమ్ టు రెస్క్యూ సార్. ఆల్ ద ఆనరబుల్ చీఫ్ 3 మినిస్టర్స్ ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు చాలా పెద్ద అనుభవం ఉన్న హరీష్ రావు గారు లేని మాటలు చెప్పి సభను ప్రక్కదారి పట్టిస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు నేను చెప్పింది ఏంటి అధ్యక్ష? ప్లీజ్ స్పీక్ ఆన్ సబ్జెక్ట్ స్పీక్ ఆన్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ డిబేటే కాలేదు అధ్యక్ష. ప్లీజ్ స్పీక్ నేను డిబేటే కాలేదు సార్. వాళ్ళు డిబేట్ అయితే ఒకరు కరెంట్ గురించి మాట్లాడతారు, ఒకరు ధర్నీ గురించి మాట్లాడతారు, ఇంకోటి గురించి మాట్లాడతారు. సార్ ఈరోజు గౌరవ స్పీకర్ గారికి నేను మేం తెలియజేసేది ఏంటంటే సార్, సత్య దూరమైన మేం మాటలు మాట్లాడితే ఒకవేళ సబ్జెక్టుకు లేని అంశాలు ఉంటే రికార్డ్స్ ని తొలగించండి అధ్యక్ష. ఈరోజు మేమేమన్నాము, శాస్త్రీయబద్ధంగా కట్టండి, శాస్త్రీయబద్ధంగా కడతా ఉన్నారా లేదా ఒకసారి రీఎగ్జామిన్ చేయమని కొట్టాం. ఈరోజు కట్టొద్దు అని సత్య దూరమైన మాటలు చెప్పి ఈరోజు మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం గౌరవ మంత్రి గారు చేశారు అధ్యక్ష. ఇది ఇది తప్పు. చెక్ డ్యాములకు సంబంధించి నేను సార్ మళ్ళీ సార్ మళ్ళీ వారు అదే టాపిక్ తీసి మళ్ళీ ప్లీజ్ 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 మళ్ళీ వారు చెక్ డ్యాముల టాపిక్ తీసి మళ్ళీ సేమ్ పని చేస్తున్నారు సార్. సార్ శాస్త్రీయంగా కట్టడం అంటే ఏంటి సార్?
టెక్నికల్ శాంక్షన్లు ఉంటాయి సార్. ఇంజనీర్స్ ఇస్తారు సార్, డిపార్ట్మెంట్ ఇస్తారు సార్, టెక్నికల్. సార్ మీరు కూడా మినిస్టరే కదా సార్. సార్ మీరు మినిస్టర్ సార్, హౌ కెన్ యూ సే సార్, హౌ కెన్ సార్ సార్ వినండి సార్, హౌ కెన్ యూ సే శాస్త్రీయంగా లేవు అని ఎట్లా అంటారు సార్? ఆయన శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? డిజైన్స్ ఇస్తారు సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు సార్, డ్రాయింగ్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తారు సార్. శాస్త్రీయంగా ఎందుకు ఉండవు సార్? శాస్త్రీయంగా లేవు అన్నమాట. మళ్ళీ ఆయన ఇంపతే మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు సార్? ఆయన అది విడ్రా చేసుకోవాలి సార్. ఆయన అది విడ్రా చేసుకోవాలి సార్. ఆయన సార్ సార్ యూ సార్ యూ గోయింగ్ టు డిజల్ ఆర్డర్ ఫర్ హౌస్ కమిటీ సార్. ఐ విల్ షో యూ సార్. నేను చెప్తానంటే నా ప్రాంతానికి సార్ శాస్త్రీయంగా లేదు అన్న మాట కరెక్ట్ కాదు సార్. సార్ వరదలు మనకు అనుకోని వరదలు వచ్చినప్పుడు ఒక కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి సార్. దాంట్లో ఏముంది సార్? ఎక్కడైనా జరిగినవి రాజస్థాన్లో రాలేవా, గుజరాత్లో రాలేదా, ఎక్కడ రాలేదు సార్, ఎక్కడ జరగలేదు సార్. అంతే తప్ప ఒక మొత్తం ప్రోగ్రామ్ నే శాస్త్రీయంగా లేదు అన్న ఒక దుష్ప్రచారం చేస్తున్నారు సార్. అది మంచి పద్ధతి కాదు సార్. అది విడ్రా చేసుకోవాలి సార్ అని దయచేసి సార్ సలహా సార్. నేను మాట్లాడిన ప్రతిదాన్ని కూడా కౌంటర్ చేసేట్లా సార్? ఎక్కడైతే నేను ఇప్పుడు కూడా స్టాండ్ మీకు కూడా కన్ఫ్యూజన్ ఉంటే గౌరవ మంత్రి గారికి సార్ నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. చెక్ డ్యాంలకు సంబంధించి ఎందుకు మా దృష్టికి వచ్చింది చెప్పడుతో సార్? మేము అంత దూరం సార్ అది దాని విషయంలో ఫ్లడ్డింగ్ అయింది సార్. మా ప్రాంతానికి సంబంధించి ఫ్లడ్డింగ్ అయి వేలాది ఎకరాలు ఇసుక మెటల్ వచ్చింది సార్. అందుకోసమే చెప్తా ఉన్నాను బాధతో. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మీకు ఏమైనా ఉంటే సార్, నేను ఐ స్టాండ్ సార్, మీరు మేము అడుగుతా ఉన్నాం హౌస్ కమిటీ వేయండి, డెఫినెట్లీ పరిశీలన చేస్తారు. హౌస్ కమిటీ వేయండి, మీకు సంబంధించిన శాసనసభ్యులు వస్తారు, హౌస్ కమిటీ వేయండి. నేను ఈ రోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే సార్, దీంతో పాటు సార్ ఇప్పుడు ఇసుక మెటీరియల్కు సంబంధించి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా ప్రత్యేకమైన ప్యాకేజ్ సార్. ఎంతమంది మాట్లాడతారు సార్? నాకు ఇచ్చింది 8 నిమిషాలు. ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ గారు, ఐఎమ్ ఆస్కింగ్ టు కంటిన్యూ సార్. ఈరోజు పంటల బీమా పథకం అధ్యక్ష, ఈ పంటల బీమా పథకానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం మన రాష్ట్రంలో అమలు కావటం లేదు. ఈరోజు పంటల బీమా పథకానికి సంబంధించి ఎవరైతే నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ సమయంలో వారి ఉపయోగపరంగా ఉంటుంది. గత ఏడాదిలో యాసంగి పంటకు సంబంధించి 10,000 రూపాయలు ఇస్తే కొంతమేరకు రైతులకు ఉపశమనం కలిగింది అధ్యక్ష. ఇంకా చాలామందికి మీరు ఎన్యూమరేషన్ చేసిన రైతు సోదరులకు, గతసారి వరదల్లో నష్టపోయిన రైతాంగ సోదరులకు ఈ 10,000 రూపాయలు అందలేదు. దయచేసి దృష్టిలో పెట్టుకోమంటారు. ఎందుకంటే 450 కోట్లు గతసారి మీరు డిక్లేర్ చేశారు, 150 కోట్ల రూపాయల వరకే మీరు ఖర్చు చేసిండ్రని గౌరవ మంత్రి గారే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆన్ రికార్డులో కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, మా భద్రాచలం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు వరదలు వచ్చినప్పుడే చెప్పినారు, ఇప్పుడు కూడా నీళ్లు వచ్చినాయి తెలియకూడదు, తెలుసుకోండి బ్రదర్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నేనేమంటున్నాను అధ్యక్ష, నేను పాలసీ ఇష్యూలో కమిట్మెంట్ ఉండొచ్చు, కమిట్మెంట్ లేదని మేమంటలేం, కానీ కిందున్న యంత్రాంగం ఆ కమిట్మెంట్ చూపెట్టకుండుంటే ప్రభుత్వం పైన ఈ విధమైన మరి ఆపదొచ్చే ఆస్కారం ఉంటుంది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం భద్రాచలంలో 1,000 కోట్ల రూపాయలతో కరకట్టల నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు దానికి పూర్తి స్థాయిలో శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ పని మొదలు పెట్టాల్సిన అవసరం ఉండే, అది చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న మళ్ళొక్కసారి వరద వచ్చింది. ఆ అంశం తప్పకుండా చర్చకు మొదలైతే అధ్యక్ష, దాని విషయంలో మీరు ఖచ్చితంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కరకట్ట నిర్మాణం. ఈరోజు నేను మరొక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మీరు పెద్ద ఎత్తున ఆనకట్టలు బ్యారేజీలు కట్టారు మా ప్రాంతానికి సంబంధించి, పదే పదే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ బ్యారేజీలు కట్టినప్పుడు నీటి నిల్వ చేసినప్పుడు ముంపుకు గురవుతుంది, అనేక గ్రామాలు ముంపుకు గురవుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా ఒక పాలసీ నరేటివ్ తీసుకోండి, ఇష్యూ తీసుకోండి, కరకట్టలు నిర్మాణం చేయండి, పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కరకట్టలు నిర్మాణం చేయండి. దాని గురించి ఎందుకు ఆలోచనలు చేస్తలేదు ప్రభుత్వం?
టెంపరీ రిలీఫ్ గురించి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? దానితో పాటు ఎక్కడైతే ముంపుకు గురైతున్నాయో కరకట్టలు సంబంధించి ఏ ప్రాంతాలకైతే కరకట్టలు కట్టకుండుంటే ఎక్కువ స్థాయిలో భారీ వర్షం వచ్చినప్పుడల్లా కానీ బ్యారేజ్లో ఉదాహరణకు అధ్యక్ష ఇవి లేకుంటే ఇబ్బందికరంగా ఉంది సార్. అధ్యక్ష నేను మాట్లాడింది తక్కువ, అధ్యక్ష వాళ్ళే మాట్లాడింది ఎక్కువ ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, అనేక సందర్భాల్లో చెప్పినాం సార్ అధ్యక్ష, మా ప్రాంతాలకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా గతసారి సమాధానం ఇచ్చింది. దామర్కుంట గాని, విలాసాగర్ గాని, గంగారం గాని, ఈ రోజు అన్నారం, సూరారం, ఖానాపూర్, మరి వెంకటాపూర్, ఆరంధ మల్లారం సంబంధించి అనేక సందర్భాల్లో ముంపుకు గురైతున్నాయి. ఆ ముంపుకు గురైన ఆ రైతు సోదరులకు మరి నష్టపరిహారం చెల్లించి వారి భూములన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ, అక్విజిషన్ చేస్తూ, వారికి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలని కోరుతా ఉన్నాము. అంత లోపల కూడా మీరు కరకట్టల నిర్మాణం చేయండి సార్, మీరు కూడా గొప్ప అనుభవజ్ఞులు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మొత్తం యావత్ బ్యారేజీల నిర్మాణం ఎక్కడైందో, ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఎక్కడైతే మీరు చెక్ డ్యాంలు కడతా ఉన్నారో అక్కడ కరకట్టల నిర్మాణం చేస్తే పెద్ద స్థాయిలో ఈ విధమైన ప్రకృతి వైపరీత్యం సంభవించిన ఈ విధమైన నష్టం కాకుండా ఉంటుందని మా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను మరి కేంద్రానికి సంబంధించి ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా భారీ వర్షాలు పడ్డప్పుడు సెంట్రల్ టీమ్స్ వస్తున్నాయి, ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నష్టానికి సంబంధించి వారు పూర్తి స్థాయిలో ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్ర బృందం వస్తుంది, పర్యటిస్తుంది, నిధులు వస్తున్నాయో కేంద్రానికి రాష్ట్రానికే తెలుసు. మరి ఆ నిధులు వచ్చినా వీరు ఇస్తలేదో, వారు కేంద్రమే ఇస్తలేదో ఒక స్పష్టత లేదు. ఈరోజు మీరు గౌరవ మరి మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పారు ప్రతి సంవత్సరం ఎన్డీఆర్ఎఫ్ కింద 900 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే వినియోగించే ఆస్కారం ఉంటుందని వారు మంత్రి గారు పత్రికలో కూడా ఇచ్చి పెట్టడం జరిగింది. సార్ మీరు ఇస్తున్నారో లేదా, ఎన్డీఆర్ఎఫ్ కింద ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలంటా ఉన్నారు? ఇటు రాష్ట్రం నుంచి రాదు, ఇటు కేంద్రం నుంచి రాదు, 9 సంవత్సరాల నుంచి అధ్యక్ష బాధ్యత అని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగ సోదరులకి ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎన్యూమరేషన్ పోతా ఉన్నారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఊర్లు తిరుగుతా ఉన్నప్పుడు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మీరు వచ్చిపోతా ఉన్నారు, అధికారులు వచ్చిపోతా ఉన్నారు, పంట నష్ట పరిహారం మాకు అందటం లేదు, దీని విషయంలో మీరు చెప్పాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మీరు, నేను కోరుతా ఉన్నది అధ్యక్ష, ఈ మనము అనేక సందర్భాల్లో గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం, పత్రికల్లో చూస్తూ ఉంటాం, ఏ విధంగానైతే ఈ ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం ఉందని ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష? మీరు కూడా చూశారు అధ్యక్ష, ప్రత్యక్షంగా మీరు ఒక రైతు. సమ్మర్ సీజన్ వచ్చే వరకు, వేసవి కాలంలో మనము ప్రకృతి వైపరీత్యాలు ఈ విధంగా వస్తాయి, ఏ విధమైన చర్యలు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుందో చెరువుల కుంటల పరంగా ఆ కుంటలకు సంబంధించి మరి దానికి భద్రతలకు సంబంధించి నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు ప్రతి కుంట ప్రతి చెరువులపైకి పోయి పర్యవేక్షణ చేసి పటిష్టంగా ఉన్నాయా లేవా అని చూసే బాధ్యతను విస్మరించిన అధ్యక్ష. దానివల్ల ఇవేదని మా సోదరులు చెప్పడం, సలివాగ్ కానీ మోరెంచ వాగుకు సంబంధించిన అంశాలకు సంబంధించి, మోరెంచ వాగుకు సంబంధించి ఈరోజు 69 చెరువులు తెగిపోయినాయి. 69 చెరువులు తెగిపోవడంతో నీరంతా ఒకటే ఒకసారి వచ్చి ఈరోజు మొత్తం అది ఎవరి వైఫల్యం అధ్యక్ష? ప్రకృతి వైపరీత్యం కాదు కదా. ఈరోజు పూర్తి స్థాయిలో కుంటలు అను చెరువులు పటిష్టంగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షణ చేయాల్సిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు విస్మరించడంతో ఈ విధమైన కార్యక్రమం జరిగిందని మేము గట్టిగా భావిస్తా ఉన్నాం. అది ఎంతవరకు జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, ఎస్ అధ్యక్ష, ఈరోజు అనేక మంది ఇల్లులు కోల్పోయినరు, ఇల్లులు ధ్వంసమైనాయి, దానికి సంబంధించి ప్రతి ఒక్క వారందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌజెస్ తో పాటు 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేస్తే తప్ప, ఎందుకంటే వారిలో ఉన్న సామాన్ మొత్తం మరి సంబంధించిన అనేక అంశాల విషయంలో ఇప్పుడే చెప్పాము అధ్యక్ష, వాళ్లకు ఇంట్లో ఉన్న సామాన్ పోయింది, బట్టలు పోయినాయి, ఇంట్లో ఏది లేకుండా పోయింది, కూలిపోయిన ఇండ్లకు సంబంధించి ఒక 5 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్క్రేషా ప్రకటించి వారికి 2 బెడ్రూమ్ ఇల్లు కల్పించి వారిని ఆదుకునే కార్యక్రమం చేయాలని
రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అధ్యక్ష, వారందరూ కూడా అధికార యంత్రాంగం దగ్గరలో ఉంటుంది. ఇలాంటి ఆపత్తు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలకి అందరికి కూడా ప్రత్యామ్నాయ హౌస్ సైట్స్ ఇప్పించి, అక్కడ 2 బెడ్రూమ్ ఇళ్ళు కల్పించి, మరి వారందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సంవత్సరం మళ్ళా వస్తుంది, ఇంకో సంవత్సరం చూసుకుందాంలే, ఇంకో సంవత్సరం చూసుకుందాం అంటే మీకు సమయం లేదు. ఇంతకుముందు మనం చెప్పాడు మీకు సమయం 3 నెలలే 4 నెలలే ఉంది. దాని పరంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే వచ్చే వారం మేము తప్పకుండా చేసేటే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ములుగు నియోజకవర్గానికి సంబంధించి సార్, ఇదేం సార్ ఇది? కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మళ్ళీ డివేట్ అయ్యి మళ్ళీ మేము మాట్లాడాల్సి వస్తున్నాం సార్. మాకు 3 నెలలు 4 నెలలు టైం ఉన్నది అని అంటున్నారు. ప్రజలు చూస్తున్నారు సార్, అన్ని కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మా కేటీఆర్ గారు చెప్పినట్టు వచ్చేసారికి కూడా కేసీఆర్ గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. డెఫినెట్ గా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం మాకే ఉంటది. వాళ్ళు పగటి కలలు అంటున్నారు, 3 గంటల కరెంటు, ఇంకా ఇటువంటి మాట్లాడితే అది కూడా ఉండదు, మొత్తంకే పోతుంది. ఇప్పుడు 4 గురేమో ఉన్నారు కానీ అది కూడా తగ్గిపోతుంది సార్. సార్ అధ్యక్ష, వాళ్ళు చెప్తే ఏం లేదు కానీ మేమేమో మాట మాట్లాడితే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు సార్. ఇసుక మేటలకు సంబంధించి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇసుక మేటలకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళికలు తీసుకుని అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మా ప్రాంతానికి సంబంధించి ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష, ఒకటే నిమిషంలో. గత సంవత్సరం 2022లో వరద నీటి వల్ల మంతెని మున్సిపల్ ప్రాంతానికి సంబంధించిన ఆ పట్టణంలో నీరు వచ్చి అనేక ఇళ్ల నీళ్లకు పోయి బాధ్య ఎత్తున నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న మొత్తం వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న ఆ మిత్రులందరి షాప్స్ లో పోయి వారికి సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేసుకునే వారికి అందరికీ నష్టపోయినారు. ఈరోజు మాకు చాలా వరకు అన్ని వార్డుల్లో బొక్కుల వాగుకు సంబంధించి 1500 ఇళ్లకు నీరు చేరింది. కిరాణా షాప్ కానీ, టెంట్ హౌస్ కానీ, మరి సిమెంట్ షాపులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ, రైస్ మిల్లర్లకు సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటింది. వారికి నష్టపరిహారం డిక్లేర్ చేస్తామని ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతం, పల్లెమేల మండలానికి సంబంధించి, మాదేపూర్ మండలానికి సంబంధించి, కాటారం మండలానికి సంబంధించి అనేక గ్రామాల్లో కొద్ది మందికే 10,000 రూపాయలు వచ్చింది. ఎన్యూమరేషన్ చేసి కలెక్టర్ యంత్రాంగం ద్వారా ఎన్యూమరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ 10,000 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు వారందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ, ఈరోజు ప్రత్యేకంగా నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సత్యదూరమైన మాటలు మేము కాదు అధ్యక్ష, అధికారంలో ఉన్న మంత్రులు. నేను డెఫినెట్లీ ఐ స్టాండ్, యు నో ఇట్ హాస్ టు స్టాండ్ కరెక్ట్లీ అధ్యక్ష. ఇట్స్ ఇన్ ద రికార్డ్ సార్. సార్ ఇట్స్ ఇన్ ద రికార్డ్. I have given time to sir, please, you have either have to expunge the record please, sir. Please don't deviate. Sir, I'm not deviating, sir. Whatever I didn't say, sir. Whatever I didn't say, please, you have to come to your excuse, sir. What? Sir, this is on record, sir. Whatever I didn't say. Please, again, you are going to ask. No, whatever I didn't say. You are deviating. He was... Akbar Garu. యు ఆర్ డివేటింగ్, ఐ డోంట్ అలౌ అండి. నువ్వు సబ్జెక్ట్ ని మాట్లాడండి, సభ ఇచ్చాను. మళ్ళీ దాన్ని మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేస్తాం. మళ్ళా మీరు ఇక్కడికి వస్తారు, వాళ్ళు అక్కడికి వస్తారు. నో అక్బర్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్ యు ఆర్ డివేటింగ్ సబ్జెక్ట్. ప్లీజ్, మీరు వరద మీద మాట్లాడడానికి సేపు ఏమని లేదు, మాట్లాడి. యు ఆర్ గివెన్ సజెషన్స్, గవర్నమెంట్ సజెషన్ ఇచ్చారు, బాగానుంది. అక్బర్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, వాట్ తెలంగాణ విట్నెస్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ జూలై డ్యూ టు హెవీ రెయిన్స్ అండ్ ఫ్లడ్డింగ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఇస్ నథింగ్ న్యూ. ఇట్ ఫాలోడ్ అండ్ ఒప్రెసివ్ ఎక్స్టెండెడ్ సమ్మర్ విత్ సోరింగ్ టెంపరేచర్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే and June. The monsoon remained elusive for a month, but then the state saw torrential rains from July 21st to 27th, causing floods in 10 districts and rain-related damages in other districts in the states. So the Honorable Chief Minister Saab has given a detailed account of the consequences of excessive rainfall in the state and relief measures.
been taken by the government. Before I go into the specifics, I would like to recall the scenario across the globe during the last couple of months. China, South Korea, Japan, India, Bangladesh and Sri Lanka in Asia, Spain in Europe, United States witnessed torrential rains and that inundated large tracts and affected millions of people besides causing flash floods, landslides and power cuts. At the same time, so the Gulf countries including Saudi Arabia and UAE had scorching summer while Turkey has also been seen floods. Right now the European